అదో మారుమూల గిరిజన ప్రాంతం అక్కడ రెండు పంచాయతీల పరిధిలో పద్దెనిమిది గిరిజన గ్రామాలున్నాయి ప్రతి చిన్న పనికి గ్రామాల నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి దాదాపు పదహారు గ్రామాలకు రహదారి లేదంటే నమ్మశక్యం కాదు కానీ అక్కడ పరిస్థితి చూశాక నమ్మి తీరాల్సిందే విజయనగరం పాచిపెంట మండలంలోని ప్రకృతి సోయగాలతో పాటు ఆహ్లాదాన్ని పంచే ఎన్నో అందాలున్నాయి గలగల పారే సెలయేర్లు ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాలు చూసేందుకు ఎంతో ఆనందంగా కనువిందు చేసే ఈ ప్రకృతి మాటున ఎన్నో కన్నీటి కథలు కూడా ఉన్నాయి ముఖ్యంగా సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంట మండలంలోని కాకులగెడ్డ ఊపిగుడ్డి మెట్టగుడ్డి చేరిగుడ్డి పనసగుడ్డి ఇప్పలగుడ్డి బంగారుగుడ్డి కాట్రగుడ్డి ఇలా సుమారు పదహారు గ్రామాలున్నాయి ఆయా గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులు ఆధునిక సమాజానికి దూరంగా తమ బ్రతుకులు ఇంతే అనుకుని ఈస్రోమణి జీవిస్తున్నారు ముఖ్యంగా వీరు ప్రతి చిన్న పనికి వారి గ్రామాల నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరం ఇదే మార్గంలో నడక ప్రయాణం చేయాల్సిన దయనీయ పరిస్థితి నిత్యావసర సరుకుల కోసం అత్యవసర వైద్యం కోసం రావాలంటే ఎన్నో ప్రయాసాలు పడి బయటకు రావాల్సిన అవసరం ఉంది వైద్య సదుపాయానికి నోచుకుని గిరిజనులు గర్భిణీలు ఒక్కసారి వైద్యం అందకుండానే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందని గిరిజనులు వాపోతున్నారు లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నాము కంచి నడిచి వెళ్ళాలన్నా డిపో బియ్యానికి కొండ చుట్టూగా తిరిగి వెళ్ళాలి ఒక డాక్టర్ దగ్గర గొప్ప ఇబ్బందులు పడుతున్నాము చాలా కష్టంలో ఉన్నాము గొప్ప ఇబ్బంది పడి చాలా మట్టి ఒక ఊశం వచ్చినా జ్వరం వచ్చినా మట్టి పాచింటుకునేది డాక్టర్ దారికి పట్టుకెళ్తున్నాము నేను పండించిన పంట కూడా బాగా గొడ్లను మోయడం సార్ మా ఊర్లోకి దారి లేకపోయి లేకపోయి నిమిషాలు ఇబ్బంది పడుతున్నాము దేనికి వెళ్ళాలన్నా వెళ్తున్నాము మేము వెళ్ళడం కష్టము మా కష్ట సుఖాలు వచ్చినా మాకు బండ్లు బొక్కలు మేము కష్టమలకి గెరవిస్తులకి మేము మోసుకొని వెళ్ళడం చాలి కొంటున్నాము మాకు డాక్టర్ రమ్మంటే రాకుంటున్నారు రోడ్డు బాగలేకపోయి మేము డిపోకి వెళ్ళాలంటే కొండలేకెళ్తున్నాము మాకు ముందట పూజ ఉన్నది రాసారు లేకు